మన రక్షణ కర్తయ్యగు దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక నేటి మన అనుదిన రక్షణ స్వార్థ వాక్య సందేశము వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి అనేక మందితో కూడా ఈ యొక్క సందేశాలను పంచుకుంటున్నటువంటి దేవుని బిడ్డలారా మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేటి దిన వాక్యమును మనం చదువుకొని ధ్యానించుకుందాము అపోస్తు పౌలు హిబ్రియులకు రాసినటువంటి పద్మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యము చివరి భాగము యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆ మేన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ చదబడినటువంటి వాక్యములో యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడండి మహిమ అంటే ఇది ఒక ప్రత్యేకమైనది ఎంతో ఉన్నతమైనది ఎంతో పరిశుద్ధమైనదండి ఎంతో పవిత్రమైనది ఈ యొక్క మహిమ గల్తీకులు రాసినటువంటి ఒకటో అధ్యాయము ఐదో వాక్యంలో చూస్తే దేవునికి యుగ యుగములకు మహిమ కరువును గాక అని అండి గమనించినట్లయితే దేవుని బిడ్డలరా ఇది దేవునికి మాత్రమే ఈ మహిమ అనేటువంటి మాటను వర్తిస్తుందండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన మహాతిసేమును బట్టి ఈ సృష్టి అంతటిని కలగజేసినటువంటి గొప్ప దేవుడు సృష్టి అంతటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్నటువంటి మహిమోన్నతుడు తేజ మహిమ కలిగినటువంటి వాడు మహామహిమతో నిండుకొని దేవదూతలతో నిత్యము ఆరాధింపబడుతున్నవాడండి ఇది సామాన్యమైనటువంటి వ్యక్తులకు మనుషులకు ఈ యొక్క మహిమ అనేది వర్తించదు పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే అనేక మంది భక్తులు అనేక మంది వ్యక్తులు దేవుని యొక్క మహిమను చూడలేక వాళ్ళ పోయినటువంటి వాళ్ళు ఉంటున్నారు అనేక మంది ఆ యొక్క మతి స్థిమితం లేక పడిపోయినటువంటి వాళ్ళు దేవుని యొక్క మహిమ ద్వారా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరిగించినట్లుగా మనం చూడగలమండి ఇస్రాయేలీలను ఆ యొక్క నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి కణానుదేశం కొరకు నడిపించుట కొరకు దేవుడు ఫరో ఎదుటను వారి సైన్యం ఎదుటను తన మహిమను కనపరిచారని వాక్యం చూస్తూ ఉంది ఆ మహిమ ద్వారా వారందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళ రథములతోనూ గుర్రములతో అందరితో అందరూ కూడా మునిగిపోయినట్లుగా మనం చూస్తామండి ఇది ఎంతో గొప్పదైనటువంటిదండి మహిమ అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని తెలియజేసేది మహిమ అయితే దేవుని బిడ్డారా ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు మహిమను కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తన మహిమను అనుగ్రహించినట్టుగా మనం చూడగలం ఎందుచేత అంటే ఇదే యొక్క పరిశుద్ధ గ్రంథములో యూహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై నాలుగవ వాక్యంలో మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆనా తండ్రియే నన్ను మహిమపరచు చున్నాడు చూడండి దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఏ తండ్రిని గురించి మాట్లాడుకుంటున్నామో ఆ యొక్క తండ్రి యొక్క మహిమను గురించి మాట్లాడుకుంటున్నామో ఆ దేవుడు మనం నమ్మిన దేవుడు మన మనమల్ని కలగజేసిన దేవుడు మనల్ని సృజించిన దేవుడు మనకు జీవం పోసిన దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో మనము కొన్ని విషయాలు మనము అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్తుంటున్నారు ఇక్కడ ఆ తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు అంటున్నాడండి అంటే దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువుల వారికి దయచేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం ఎందుచేత యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు తన మహిమను అనుగ్రహించాడంటే ఇదే హెబ్రిప్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో మొదటిగా మనం చూచినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దారిని మనలో జరిగించచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వెళ్ళారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దారిని మనలో జరిగించు దేవునికి మన ద్వారా ఏది ఇష్టమో దేవుడు మన నుండి ఏది ఆశిస్తున్నాడో దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో దేవుని పట్ల మనం ఏమైండాలని ఆశిస్తుంటున్నాడో ఆయన బిడ్డలముగా ఆయన రాజ్యంలో మన వారసుల ఊటకూరకై దేవుడు ఏం చేశాడంటే ఏసుక్రీస్తు ద్వారా ఆయన దృష్టికి ఏది అనుకూలమైందో అది మనలో జరిగిస్తూ వస్తున్నాడండి నిజమే దేవుని బిడ్డలారా ఈ దినమందరం కూడా ఈ దినం మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రబాన్ని ఎరిగి ఉన్నాము అంటే అది దేవుని దృష్టిలో అనుకూలమైనదిగా ఉంటుంది కనుక అది ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా ఎందుకు చేత అంటే మనం పాపం చేసినటువంటి వారముగా ఉన్నాము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని దగ్గరికి మనం పాపలమైన మనం చేరుకోవాలంటే మన మధ్య ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటిది పరిహరింపబడాల ఆ పాపాన్ని పరిహరింపడేట కొరకే యేసుక్రీస్తు ప్రభుల మన కొరకు వాడబడ్డాడండి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనమల్ని ఆయన దృష్టికి అంగీకారంగా మనం మార్చారు అంతేకాకుండా రెండో విషయం ఇదే వాక్యంలో చూస్తే ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మమ్మల్ని సిద్ధపరచును చూడండి దేవుని బిడ్డారా ప్రతి విషయం ఇహ లోకంలో మనం చేస్తున్న ప్రతి విషయముందు కూడా దేవుని చిత్త ప్రకారంగా జరిగించట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులను సిద్ధపరిచాడండి అంటే మనం ఈ లోకంలో ఏ రీతిగా పాపం లేకుండా జీవించాలనో దేవునికి ఇష్టంలో ఏ రీతిగా జీవించవలనో దేవుని చిత్తం ఏందో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించి నడుచుకొని దేవుని యొక్క మహిమకు మనము కూడా వారసులగుటకు దేవుడు తన కృప చూపించాడు ఎంత గొప్ప అద్భుతమో చూడండి అంత మహిమను దేవునికి కలిగినటువంటి ఆ ప్రశస్తమైన గంభీరమైనటువంటి ఆ మహిమను మనకు అనుగ్రహించుటకు ఏసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని మన కొరకు పంపించి మనములు సిద్ధపరచాడండి అందుకే యోహో హార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తుంది మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని చూడండి దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు ఏకమై ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా మనము కూడా దేవునితో ఏకమై ఉండవలనని దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుల వారికి అనుగ్రహించిన ఆ మహిమను యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకు అనుగ్రహించాడండి ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క అనుగ్రహించిన మహిమను మనం పొందుకుంటామో ఆ మహిమతో ఆ మహిమ కలిగిన దేవుణ్ణి మనం కన్నులారా చూడగలం హాలెలుయా ఆ నిత్య మహిమలో మనము కూడా మహిమతో కొనిపోబడతాం ఆ మహిమతో దేవు దేవునితో కదా మనం అక్కడ ఉంటామండి ఎంత గొప్ప ధన్యత భాగ్యం అండి మంటి శరీరమైనటువంటి మనకు ఏ యోగ్యత ఏ అర్హత లేని మన బ్రతుకులలో దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో మన పట్ల గ్రహించండి ఈ యొక్క ధన్యత భాగ్యము మనం ఊరికి పొందుకోవడం లేదండి ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పొందుకుంటున్నాం కనుక ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారికే ఈ మహిమ అనుగ్రహించబడుతుందండి ఈ మహిమ కలిగిన వారు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు ఈ మహిమ కలిగిన వారు ఆ పరలోక నివాసంలో ఆ నిత్య సియోనులో నూతన ఇరశరేములో వధు సంగముగా వరుడుతో యుగ యుగాలు యుగ యుగాలు మహిమతో మనము జీవిస్తాము కనుక మనమందరము కూడా దేవునికి ఇష్టమైన వారముగా దేవుని యొక్క మహిమ మనమందరం పొందుకుంటకు వారసలమవుటకు అలాంటి దేవుని దృష్టిలో మనం అనుకూలంగా మన జీవితాలు మన కుటుంబాలు ఉండు ఉండేలాగా మనం సిద్ధపడతాము అట్టి కృప దేవుడు మనకందరికీ గాక ఆమెన్ ప్రేమ కలిగిన మా ప్రేమైన పర్లోకవి తండ్రి నాయన ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని ప్రభా ఉదయ కాలంలో మహిమ కూర్చి మీరు తెలియపరిచినందుకు స్తోత్ర అవును తండ్రి నాయన ఎంతో విలువైనటువంటి నాయన ఆ యొక్క మహిమ ప్రభా ఇహలోకంలో ఎవ్వరూ పొందుకోలేనటువంటి ఆ మహిమను ప్రభా తండ్రి నిన్ను చూచేటువంటి ఆ మహిమను ప్రభా నీతో కలిసి నివసించేటువంటి ఆ మహిమను ప్రభా నీతో కలిసి జీవించుటకు అనుగ్రహించబడేటువంటి ఆ మహిమను పొందుటకు ఏ రీతిగా మేము వారసులం అవుతామో ప్రభు నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు తండ్రి అవును తండ్రి నాయన నీ యొక్క మహిమ మాకు దయచేటకు నీ ప్రియ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించి ప్రభువ మేము ఏ రీతిగా నాయన నీ దృష్టికి అనుకూలమైనది చేయవలెనో నాయన అదే రీతిగా ప్రభు నాయనా ప్రతి విషయంలోనూ నీ చిత్త ప్రకారము మేము సిద్ధపరచుటకు ప్రభు నీ ప్రియ కుమారుని ద్వారా నాయన మాకు తెలియపరిచి నా ఆ యొక్క మహిమను ప్రవ్వ నీ కుమారు ద్వారా మాకు అనుగ్రహించారు ఈ మర్మాన్ని ఈ సత్యాన్ని మేము అర్థం చేసుకొని గ్రహించుకొని ప్రవ్వా నీ యొక్క మహిమలోకి మేము కూడా అవటం సహాయము చేయమని ఏసయ్య పేరుతో అడుగుచున్నాను తండ్రి ఆమె